राष्ट्र मादिगा ऐक्य वेदिक नूतन कार्यालयं प्रारंभोत्सवानिकी जिल्ला नलुमूलल नुंची वेलादिगा मादिग सोदर सोदरीमणुलु तरलिवच्ची कार्यक्रमानि जयप्रदं चेयालनी मादिग ऐक्य वेदिक राष्ट्र अध्यक्षुलु मडिकी किशोर बाबु अन्नारु। रामचंद्रपुरं मंडलं चोडवरं बैपास् लो उन्न एमवीवी कार्यालयं नंदु गुरुवारं जरिगिन मादिग ऐक्य वेदिक जिल्ला मुख्य नायकुल अत्यवसर समावेशंलो पिलुपुनिच्चारु। ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర నూతన కార్యాలయాన్ని శుక్రవారం చోడవరం బైపాస్ రోడ్డు నందు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించబడుతుందని తెలిపారు। ఈ సమావేశంలో కిషోర్ బాబు మాదిగ ఐక్యవేదిక జెండాను ఆవిష్కరించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నలుమూలల నుంచి అతిరథ మహారథులు విచ్చయనున్నారని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో మాదిగ సోదరులంతా కదలివచ్చి విజయవంతం చేయవాల్సిందిగా ఆయన కోరారు। ఈ సమావేశంలో మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వల్లూరి సత్యవతి, జిల్లా అధ్యక్షులు రేదునూరి చిన్నబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒప్పలగుప్తం దేవానందం పలువురు పాల్గొన్నారు। నా పేరు మడి కిషోర్ బాబు, చైర్మన్ మాదిగ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్। ఈరోజు రామచంద్రపురం బైపాస్ రోడ్లో మా మాదిగ ఐక్యవేదిక కార్యాలయం దగ్గర మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే రేపు 23/10/2020 శుక్రవారం ఉదయం 10 గంటలకి మా మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయాన్ని రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చల్లబోని వేణుగోపాల్ గారు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది। ఈ మహత్తర కార్యక్రమానికి మా మాదిగ జాతి ముద్దుపెట్టలు ప్రస్తుత ఏపీ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు గారు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్ గారు, అలాగే అన్ని జిల్లాల ఎస్ఎస్ఎల్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, మాదిగ ఐక్యవేదిక ప్రజలందరూ కూడా అటెండ్ హాజరు కాబోతున్నారు। రేపు ఉదయం 10 గంటలకు మా కార్యాలయమైన బైపాస్ రోడ్డుకి రాబోతున్నారు। ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కరోనా మహమ్మారి కార్యక్రమం మహా కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న ఈ రోజులు కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలగకుండా మైక్వేద కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాలంటీర్స్ కి ఏర్పడి సానిటైజర్స్, మాస్కులు, అలాగే డిస్టెన్స్ ఏర్పాటు చేస్తూ వచ్చిన వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తూ ఘనవిజయం చేసుకునే విధంగా మాదిగ ఐక్యవేదిక టీమ్ అంతా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను।